ವರಮೇರಿ ತನಯ ಪ್ರಬೋಧಕ ಬಿಷಪ್ಪು ಕಾಟೂರಿ ಪ್ರಭುದಾಸಯ್ಯ. అందరికీ షలోం. ప్రసంగానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, నీ పరిశుద్ధ నామమున కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో మా దేవ, మరి మీ యొక్క ప్రియ సేవకులను నాయన ప్రభు, రెవరెండ్ బిషప్ నాయన, మరి కాటూరి ప్రభుదాసు గారిని ప్రభు, మీరు నాయన ఎత్తిపట్టి బలపరిచి ఈ యొక్క మంచి వర్తమానములు మీరు సిద్ధపరుస్తూ అనేక మందిని ఆనందింపచేస్తున్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ప్రత్యేకముగా ఈ రోజున నాయన గంభీరమైనటువంటి వర్తమానం కొరకు మీ దాసుల్ని మీరు సిద్ధపరిచారు గనక మీకు స్తోత్రములు. మీ దాసుల్ని ఏడంతల ఆత్మతో నింపి ఇక్కడ వినుచున్న వీక్షించున్న ప్రతి ఒక్కరికి కావలసిన శ్రేష్టమైన వర్తమానము మీరు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయతలో మేల్కొల్పి సిద్ధపరచమని మేస్తములకు అప్పగిస్తూ యెషువా మెస్సయ్య అతి శ్రేష్ట పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. కాటూరి ప్రభుదాసు గారి ద్వారా మరి ఒక గంభీరమైన వర్తమానము దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. వారు వచ్చి మనకి వర్తమానం అందిస్తారు. మనమందరం కూడా ఈ యొక్క వర్తమానమును మరి పరిశుద్ధాత్మ ద్వారా మనం వీక్షించి దేవుని నామములు ఉన్న శక్తిని మనమందరము పొందుకొందుముగాక, ఆమెన్. Yahweh.
పవిత్రుడు ప్రేసుతుడు సర్వేశ్వరుని సన్నిధిలో వందనములు దా తెలియచేస్తూ ఉన్నాము. దేవర వారు సకల మేల సంపన్నులైనడు చేత సకల వస్తువులకు అధికంగా మిమ్మల్ని ప్రేమించి ఉన్నారు. నిత్యమైన దీవెన శాశ్వత ఆనందము ఈ 2021 సంవత్సరం ఆగస్టు నెలలో ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా ఎపిసోడ్ను వింటున్న మీకు ఆధ్యాత్మికమైన దీవెనలు అనుగ్రహించును గాక. మరి ఈ సమయం ముందు పూర్వ నిబంధన పట్టికలో మనం చూసినప్పుడు దేవునికి గలగా 16 పూర్వ నిబంధన నామములను దా మనం చూస్తూ ఉన్నాము. పూర్వ నిబంధనలో దేవునికి గల 16 పూర్వ నిబంధన నామములను మన యొక్క బైబిల్లో మనకి చెప్పబడి ఉన్నది. బైబిల్ ప్రకారముగా మనం చూసినట్లయితే దేవుడైనటువంటి యెహోవా ఎలోహిం దేవుడిగా అనగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవునిగా ఉన్నాడు అని బైబిల్ దా తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి దేవుడైన యెహోవా ఆదియందు భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, మరి ఎలోహిముగా అనగా సర్వశక్తిమంతుడిగా మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి సమస్తమును నోటి మాటతో కలుగచేసి మానవులను మాత్రమే ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృష్టించిన సృష్టికర్త చూచున్నటువంటి మాటలు ఏమిటాయా అంటే ఆయన ఎలోహిం దేవుడిగా మన మధ్యలో ఉన్నాడని బైబిల్ దా మనకు తెలియచేస్తూ ఉన్నది. ఏ విధమైనటువంటి శారీరకమైనటువంటి కష్ట నష్టములలో ఒకవేళ హీతు బాధలలో మీరు ఉన్నా ఎలోహిం అనే దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవదేవుడు మన మధ్యలో ఉన్నాడు అనే భరోసాతో విశ్వాసముతో ముందుకు సాగే వ్యక్తులుగా ఉండాలని బైబిల్ దా మనకు తెలియచేస్తూ ఉన్న వాస్తవికమైనటువంటి నగ్న సత్యమై ఉన్నది. ఏమైనా దేవుని బిడలారా, పూర్వనామంలో రెండవదిగా మనం చూసినప్పుడు ఆయన అదోనైగా ఉన్నాడు. అదోనై అదోనై అనే మాటకు ప్రభువు మరి హిబ్రూలో యావే అనే పదము కూడా వర్తిస్తూ ఉంటుంది. యావే ప్రభువు అనే అంశముతోరా దేవుడు మన మధ్యలో. ప్రభువు అంటే సమస్తమును చేయగలిగిన వాడు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఉన్నవాడు అనువాడు అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేశాడు మోషే ప్రవక్తల వారు. అందుకనే ఆదికాండం 18:3 మనం చూసినప్పుడు అండ్ సెడ్ మై లార్డ్ ఇట్ ఇఫ్ యు నౌ ఐ హావ్ ఎ ఫౌండెడ్ ఫియర్ ఇన్ ద షౌట్ పాసెస్ నాట్ ఏ వే ఐ ప్రే దిస్ ఫ్రమ్ దే ఆర్ సర్వెంట్ అనే విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ప్రభువు నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అనే విషయాన్ని ఆయన తెలియజేశాడు. అంటే అదోనై అనగా ప్రభువు దేవుడు దాటిపోయేవాడు కాదు. యావే దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేసే దేవుడు, నిరతమైన దీవెన అప్పద్రాక్షములిచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెను అనుగ్రహించే తండ్రి అయినాడు. మూడవదిగా మనం చూస్తే యెష్వా, యెష్వా అనే పదానికి యావే, యెష్వా అనగా ఐఎస్ఐఏహెచ్ ఐఏఎస్ ఏషియా అనే పదము నుండి ఇదిగో మరి యావే అనేటువంటి పదము యెష్వా అనే పదము కూడా చేర్చబడింది. ఈ యెష్వాను గురించి బైబిల్లో మనం చూసినప్పుడు ఆదికాండము 2:4 కూడా రాయబడింది. అంటే దైవిక రక్షణకు నిదర్శనముగా ఉన్నటువంటి ఆయన నామాన్ని యెష్వా మెషియా నామాన్ని మీరు హెచ్చించే వ్యక్తులుగా ఉండాలి అని బైబిల్ దా మనకు తెలియచేస్తూ ఉన్నది. అందుకే 2:4 మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడలారా ఇదిగో వాక్యం తెలియజేస్తా ఉంది, దోస్ ఆర్ దట్ ఈస్ ద జనరేషన్ ఆఫ్ ద లెవెన్స్ అండ్ టు ఆఫ్ ద ఎర్త్ వెన్ యు దే వి ఆర్ క్రియేటెడ్ ఇన్ దట్ ఇస్ డే దట్ ఈస్ ద లార్డ్ గాడ్ మేడ్ ద ఎర్త్ అండ్ టు ద హెవెన్ భూమి ఆకాశము దేవుడైన యెహోవా చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడిను వాటి ఉత్పత్తి క్రమము ఇదే అనే విషయాన్ని ఆయన మరి 2:4 చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆయన పూర్వ నిబంధన పట్టికలో మనం చూసినప్పుడు దేవునికి గల 16 పూర్వ నిబంధన నామాలలో మరి ఈ యొక్క 2:4 మూడవ నామము యెష్వాగా ఉన్నది. నాలుగవదిగా మనం చూసినప్పుడు మెకడిషియం, మెకడిషియం అనే మాటకు మిమ్మల్ని పరిశుద్ధపరచబడుచుట అనే అర్థము వస్తూ ఉంటుంది. నిర్గమా కాండము మనం చూసినప్పుడు 31:13 పరిశుద్ధపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. అపవిత్రతను తీసి సమస్త దుష్టత్వమును తీసి పరిశుద్ధపరిచే దేవుడుగా మానవాళిని పరిశుద్ధపరచుటకై ఈ లోకములో పరిశుద్ధుడైన దేవుడు నరరూపిగా వచ్చి ఉన్నాడు. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండవలెనని బైబిల్ తెలియజేస్తా ఉంది. పవిత్రయేన యాగమేవ నమాయుషత బ్రహ్మోతం పవిత్రయాత్రం సర్వగమ్య పంచనామమవా
సహితి. ఈ పంచభూతాలలో ఉన్న అపవాది ఆది సర్పముగా ఉండి సమస్తమును కూడా అపవిత్రపరిచినప్పుడు ఆయన సమస్తాన్ని పవిత్రపరచడానికి పరిశుద్ధుడైన యావే ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు మానవుడిగా. 31 నిర్గమకాండము 31వ అధ్యాయము 13వ వచనము దీనికి సాదృశ్యముగా ఉన్నది. ఇకపోతే 5వదిగా యావే రోహి అనగా యెహోవా నా కాపరి. ఇశ్రాయేలుల ప్రజలకు కాకుండా సర్వ సృష్టికి కాపరి ఎవరయ్యా ఈ భూ ప్రపంచంలో అంటే సృష్టించిన సృష్టికర్త. ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన మహిమ కిరీటం ఈ ప్రజలందరూ కూడా పొందుతారు. అందుకనే గొర్రెలు కాచుకునే దావీదు 23వ సంకీర్తనలో యెహోవా నా కాపరి దాలాడీస్ మై షపర్డ్ అనే విషయాన్ని ఆయన ఇజ్రాయేలుల ప్రజల కోసం గడబెత్తి సంకీర్తనగా రాశాడు, పాడాడు. ఇక ఇది 5వ నామకరణముగా ఉన్నది. ఇక 6వదిగా మనం చూసినప్పుడు యావే షమహయి అనగా యావే ఉండు స్థలము. హెస్కేల్ గ్రంథములో మనం చదువుతాము 48వ అధ్యాయం 35వ వచనములో యావే ఉండే స్థలము పరిశుద్ధులైనటువంటి జీవితాల్లో ఆయన వసించాలని ఆయన నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇక 7వదిగా చూసినప్పుడు యావే రఫా యెహోవా రఫా యెహోవా మనకు స్వస్థత అనగా నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం ఆయన స్వస్థతనిచ్చే దేవుడు. ఇదిగో శారీరకమైన స్వస్థత, ఆధ్యాత్మికమైన స్వస్థత, శిరసు నుండి సిరు పాదములను కొడిగి సంపూర్ణ స్వస్థతనిచ్చేటువంటి దేవదేవుడు ఈ సృష్టికర్త అయిన ప్రబల వారు ఒక్కరే తప్ప మరెవరూ కాదు. అందుకనే ఆ ప్రబల వారు స్వస్థతను ఇవ్వడం కోసం పంచ గాయముల ద్వారా ఈ భూ ప్రపంచములకు ఆయన స్వస్థతను అనుగ్రహించి ఉన్నాడు. అందుకనే స్వస్థపరచు యెహోవాను నేనే అనే సభలతో కూడిన దైవ భక్తిని తన ప్రజగణానికి వినిపించాడు ముక్త గంటముతో యావే ప్రబల వారై ఉన్నారు. అందుకనే 8వదిగా మనం చూస్తే యావే సిద్గియాన్ అనగా యావే మనకు నీతి. అందుకనే నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలని తన అనుంగ శిష్యుడైన బారోగుతో ఇర్మియా అనే ప్రవక్తల వారు చెప్తా ఉన్నారు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ చరణములో తన అనుంగ శిష్యుడైన బారోగుతో మాట్లాడుతూ ఉన్నాడు. బారోగు గ్రంథము మన పరిశుద్ధ గ్రంథములో లేదు గాని పవిత్ర గ్రంథములో ఉన్నది గాని ఇర్మియా బారోగుతో స్నేహించినప్పుడు ఈ విషయాన్ని పంచుకున్నాడు. యావే మనకి నీతి, యావే మనకి నీతి అంటే యావే సిద్గియోన్ అనే విషయాన్ని 8వ ఇదిగో మరి నిబంధన నామముగా కూడా చెప్పబడింది. ఇక 9వదిగా మనం చూసినప్పుడు యావే ఇరోహి యావే చూసుకొనును అనగా సమస్తము ఆయనే చూచుకుంటాడు. నీటి ఓటను చూసినటువంటి ఆ బెర్షెబా అరణ్యములో ఉన్నటువంటి ఆమె యావే చూచుకొనును అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంది. ఆది కాండం 22:14 దీనికి సాదృశ్యముగా ఉన్నది. కష్టములో నష్టములో ఉన్నావా, నీ పక్షముగా యుద్ధము చేయువాడు యావే, సమస్తమును చేయువాడు ఆయనే, చూచుకునివాడు ఆయనే, ఆయన చూచుచున్న దేవుడిగా ఉన్నాడు. కుటుంబములో శారీరకముగా ఆధ్యాత్మికముగా నైతికంగా పనిబాటల్లో కష్ట నష్టములను ఓర్చుకుంటూ ఈ భూలోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు నీ వైపు చూస్తున్నాడు, జాలిగా చూస్తున్నాడు, అన్నిటిని కూడా సమకూర్చడానికి ఆయన సిద్ధహస్తుడై ఉన్నాడు. ఇక 10వదిగా మనం చూస్తే యావే నిస్సి. యావే నిస్సి అనే మాటకు యావే నిస్సి అని అనగా మనకు ధ్వజము అనే విషయాన్ని తెలియజేస్తా ఉంది. యెహోవా ధ్వజమై ఉన్నాడు. ఆ ధ్వజమును గురించి ఇదిగో బైబిల్ ఈ విధముగా తెలియజేస్తుంది. నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇదిగో మరి ఆ యొక్క యావే ధ్వజము పైకెత్తాడు. ఇశ్రాయేలుల పక్షమున యుద్ధము చేసి ఆయన ధ్వజము పైకెత్తాడు. అదిగో మరి బయలు దేవతల విషయంలో ధ్వజము పైకెత్తాడు. దైవికమైనటువంటి కృపను నిరూపించాడు. ఆయన ధ్వజము పైకెత్తి సవాలుతో కూడిన ప్రార్థన యెహోషువా చేశాడు. గబిలములో సూర్యచంద్ర నక్షత్రాలను ఆగిపోమంటే ఆగిపోయాయి. ఆయన ధ్వజమెత్తి ప్రార్థించినప్పుడు సమస్తము కూడా 3.5 సంవత్సరములు వర్షము భూమి మీద కురియకుండుగా కాని ప్రవక్త ఏలియా ప్రార్థించినప్పుడు ధ్వజముతో కూడిన ప్రార్థన విజయాన్ని చేకూర్చింది. కాబట్టి ఆయన ధ్వజముగా ఉన్నట్లయితే మానవ జీవితానికి ఆశీర్వాదములు దక్కుతాయి. ఇక 11వదిగా మనం చూసినప్పుడు యావే షాలోమ్ యావే శాంతికి కర్త అనగా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనములో ఆయన న్యాయకర్తగా ఆయన శాంతికర్తగా ఆయన శాంతి సమాధానములిచ్చే దేవదేవునిగా ఉన్నాడు అనే విషయాన్ని న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 21వ చరణములో మనం చదువుతూ వస్తూ ఉన్నాము. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మనం చెప్తూ ఉన్నాము. ఇదిగో మరి యావే షబనోత్ అనగా సైన్యపతిపతికు యావే అనగా ఆయన జీవిత విధానమును గురించి చెప్పటం లేదు కానీ
అని ఆమోజు కుమారుడనే యెషయా చెప్తున్నాడు. సైన్యానికి అధిపతి అయినటువంటి యెహోవా అనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 6:1-3. ఇక 13వదిగా మనం చూస్తే ఎలోల్ ఎల్కోన్ అనే విషయాన్ని, మహోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు అంటే ఉన్నతుడు ఆయన, మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడని 91వ కీర్తన 1వ వచనం చరణం ప్రకారముగా అదే మహోన్నతుడైనటువంటి దేవుని గురించినటువంటి వర్తమానమును కూడా ఇదిగో మరి ఆదికాండం 14:18-20 కూడా ఈ విషయాలు దా తెలియచేస్తూ ఉన్నాడు. ఇక 14వదిగా ఎలోరోయి, ఎలోరోయి అనగా ప్రియ దేవుని బిడ్డలారా చూచుచున్న దేవుడు, ఆదికాండం 16:13 ఎలోరోయిగా ఉన్న దేవుడు. ఆయనకి ఇన్ని పూర్వనామాలు నిబంధనలు ఉన్నాయి. ఇక 15వ నామం ఎల్షదై, ఎల్షదై అనగా సర్వశక్తివంతుడైన దేవుడు. 12వ 17వ అధ్యాయం ఆదికాండం 1వ చరణం కీర్తన 91:1 18వగా ఎలో హోలాం అనగా నిత్యుడగు దేవుడు. ఈ యొక్క నిత్యుడైనటువంటి దేవుడు, శాంతి సమాధానకర్తపతి అధిపతి అయిన దేవుడు. యెషయా గ్రంథము 40:28-31 ఈ యొక్క ఎలో హోమ్ అనగా నిత్యుడైన, ఎలో ఓలాం అంటే నిత్యుడగు దేవుడు అనే విషయాన్ని తెలియచేయబడతా ఉంది. దేవునికి కలిగిన 16 పూర్వ నిబంధన నామాలను గూర్చి మనం విన్నాం. ఇన్ని నామాలున్నా కూడా దేవుని యొక్క నామములో ఏ నామములను ఉచ్చరించడానికి నీకు తెలియకపోయినా, అబ్బా తండ్రి అని దాని పిలిచినా, యేసు క్రీస్తు ప్రభుల వారిని పిలిచినా ఆయన నీ మొర వింటాడు. అన్నిటికంటే నీ నామమును నాకు అధికము చేసి ఉన్నావని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఏ నామములో సహస్రకోట నామార్జునుడుగా 50 ప్రబల దేవుల వారు నరరూపమును దాల్చి మానవుడుగా ఈ భూప్రపంచములో జన్మించి ఈ యొక్క భూప్రపంచములో నడయాడి 33.5 సంవత్సరములు సువార్త ప్రకటించి 3 గంటల సమయంలో శిలువ మీద వేలాడి 3వ నాడు మృత్యుంజయుడిగా లేచి తిరిగి మానవులందరికీ పరలోక రాజ్యమును ఇవ్వడానికి 50 సుతుడు రేపు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. అన్ని నామములు కలిగిన దేవదేవుడు నీ నోట నుండి ఆయన ఒక నామాన్ని కోరుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. అన్ని నామములకు పై నామమైన యేసు నామములో నీ నాలుక స్తుతింపబడాలి, నీ మోకాలు వంగాలి. నువ్వు ప్రార్థనా జీవితముతో ఈ భూప్రపంచములో జీవించనన్నాను జీవించి ఆత్మ ద్వారా ఆయన రాజ్య వారసులుగా చేరాలని ప్రభుల వారు కోరుకుంటున్నారు. ఆత్మయేనం పవిత్ర పుణ్యదానమవాశితం పరమయోగ పరమరాజ్యమా జపమావాషితి. ఈ పరలోక పట్టణం అనేది నువ్వు చేరాలంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఆయనకి ప్రార్థన చేయాలి. ఎక్కడ నా నామం పేట ఇద్దరు ముగ్గురు కూడా ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని 50 సుతుల దేవుల వారు వాగ్దానము చేశారు. ఇదిగో నీవు చేసే ప్రార్థన, అది కుటుంబపరమైన ప్రార్థన అయినా, అది సంఘపరమైన ప్రార్థన అయినా, అది వ్యక్తిగతమైన యాకోబు లాంటి ప్రార్థన అయినా, ఆ ప్రార్థన దేవుడు మానక వింటాడు, ఫలింపజేస్తాడు. అదే విషయాన్ని దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు. నీ పెదవుల నుండి వచ్చే ప్రార్థన నేను మానక అంగీకరిస్తూ ఉన్నాను, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నిన్ను నింపటానికి నేను సంసిద్ధుడుగా ఉన్నానని ప్రభుల వారు తెలియచేస్తా ఉన్నాడు. ఈరోజు దైవికమైన ఆత్మీయ ఆశీర్వాదముల చేత నింపబడాలి అంటే ఇదిగో ఎలోహియం దేవుడు, బలవంతుడైన దేవుడు, 50 సుతుడైనటువంటి దేవుడు నీకు ఉన్నాడు. కాబట్టి ఆయనను ఎప్పుడు కూడా గమనించాలి. అందుకనే భక్తుడు చెప్తాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలని సెలవిస్తూ ఉన్నది. ఎలా తెలుసుకోవాలి, ఎలా రుచి చూస్తావు అంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని నువ్వు వెతికినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు, ఆయన నామాన్ని మహిమపరిచినప్పుడు, ఆయన సన్నిధిలో మోకాళ్ళు ఉన్నప్పుడు, అప్పుడు ఆయన ఉత్తముడని నువ్వు గ్రహించగలుగుతావు. ఆ ఉత్తమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. అది వేలల్లో కోట్లలో ఇస్తే కొనుక్కునేటువంటి ఒక సరుకు కాదు, ఇదిగో రోడ్ల మీద దొరికే ఒక పచేరి సరుకు కాదు. అది ఎలాంటిదయా అంటే అది హృదయముల నుండి వచ్చే విజ్ఞాపన, అది హృదయముల నుండి వచ్చే మారు మనసుతో కూడిన ప్రార్థన, భక్తి. ఆ భక్తి చేయాలని ప్రభుల వారు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృజించినటువంటి మానవుల కొరకు ఈ లోకానికి వచ్చారు, ఈ లోకములో నడయారారు, ఈ లోకాన్ని ప్రేమించారు. ఆయన పోలికలు ఆయన స్వరూపములు ఉన్న మానవులందరినీ కూడా ఆయన తిలకించి చూచి ఉన్నాడు. కాబట్టి ఈరోజు దైవికమైన వాక్య విధానములో దేవుని యొక్క నిత్య
విశ్రాంతత్వములోనికి నువ్వు ప్రవేశించాలంటే, దైవికమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలంటే, మొదటిగా నీవు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. యెహోవా దేవుడు గల జనులు ధన్యులు కాబట్టి ఆ ధన్యతను నువ్వు గ్రహించి ఉండాలి. యోనా జీవితంలో యెహోవా దేవుని యొక్క ధన్యతను గురించి సవాలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఆయన నినివే ప్రజల కోసం భయపడుతున్నాడు. నినివే ప్రజల కోసం భయపడి విశ్రాంతి లేకుండా తలమానికమైనటువంటి పనులలో నిమగ్నమైపోయి ఆలోచిస్తూ నినివే వారిని దాటిపోవాలని మనవాడు తర్షీషు అనే వాడవెక్కాడు. కానీ దేవుడు మాత్రం యోనాని విడిచిపెట్టలా. మనుషుల కోసం వేరే రూటులో పరుగులు తీస్తూ ఉంటే, మనుషులకు భయపడి పరుగులు తీస్తూ ఉంటే, ఆ పరుగులు తీసే మనిషి వెంబట సృష్టికర్త అయిన దేవుడు పరిగెట్టాడు. ఆ మనిషికి విశ్రాంతి కలుగు చేయాలి, ఇతరులలో ఉన్న భారం తగ్గించాలని ఆ యొక్క తిమింగళం గర్భములో 3 రోజులు పడవేశాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న యోన రైట్ వేలోకి వచ్చాడు. యావే దేవుని యొక్క సముఖములోనికి వచ్చాడు. యావే దేవుని యొక్క కనుసైగలోకి వచ్చాడు. యావే దేవుని యొక్క మహిమలోకి వచ్చాడు. తిరిగి నెనివేలో పడ్డాడు. నెనివేలో ఇప్పుడు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించారు. వారందరినీ రాజ్య వారసులుగా, రాజ్య సంబంధులుగా ఒక దినపు సువార్త ద్వారా ఆయన మార్చగలిగాడు. దేవుని ప్రణాళికను నెరవేర్చగలిగాడు. రాజు నుండి పేద వరకు కూడా ఆయన ప్రబోధాన్ని విశ్వసించారు. ఆ ఊరు వారందరూ కూడా యోన ఆరాధించే దేవుడే జీవమగల దేవుడు, ఆయనే యెహోవా రఫా, ఆయనే యెహోవా షమ్మా, ఆయనే ఎల్షదై, ఆయనే మిల్కీ సెదకు క్రమము చెప్పున నిరంతరముగా యాజకుడైన దేవుడని విశ్వసించి రాజు నుండి పేద వరకు కూడా గోనె పట్టా కట్టుకుని ప్రార్థించడం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క భయంకరమైన దినాలలో అట్టి ప్రార్థన, అట్టి విధమైనటువంటి ఆరాధన మానవ హృదయములో నుండి రావాలా, మానవుని యొక్క హృదయ ఆలోచనల నుండి రావాలని ప్రబలవారు కోరుకుంటున్నారు. నీవేమై ఉన్నావో నీవు నీ సొత్తు కాదు. నీవేమై ఉన్నావో నీ యొక్క శరీరం, నీ శరీరములో ఉన్న నాడులు, నీ శరీరములో ఉన్న రక్త కణాలు, నీ శరీరములో ఉన్న శిరలు ధమనులు, నీ మెదడులో ఉన్న నరాలు, ఇవన్నీ కూడా అమరికలు. ఇవన్నీ కూడా యావేసుతినిలో అమర్చబడినటువంటి పరికరాలే. నరుని నిర్మించిన విధానము చూడగా నాకు భయమును ఒనుకును పుడుతుందని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన నిర్మాణకుడుగా, క్రియేటర్గా, సృష్టికర్తగా ఉన్నాడు. అలాంటి సృష్టికర్త అయిన దేవుడు నీ తల వెంట్రుకలు ఒక్కటి కూడా ఊడిపోకుండుట ఆయన చూచుచుంటాడు. అయితే ఆయన నామాన్ని నువ్వు గణపరిచే వ్యక్తిగా, ఆయన మహిమను పసుపటించే వ్యక్తిగా, దైవికమైన ఆశీర్వాదములతో దేవుని యొక్క ప్రణాళిక బద్ధముగా జీవించే ప్రబోధకులుగా మనం ఉండాలని బైబిల్దా తెలియచేస్తూ ఉంది. దేవుని వారు కోరుకుంటూ ఉన్నారు. నిజ విశ్వాస జీవితములో ఆధ్యాత్మికమైన దీవెనతో కూడిన దైవభక్తిని మనం చేసే వ్యక్తులుగా ఉండాలని బైబిల్ తెలియచేస్తూ ఉంది. సింహముల గుంటలో దానియేలు పడిపోతే ఆ సింహముల గుట్టలో నుంచి దేవుడు ఆ మనిషిని రక్షించాడు. యావేసుతని సముఖమందు ప్రార్థన చేశాడు. ఆ ప్రజలు దానియేలు సింహముల గుట్టలో పడద్రోయగా అతడు 6 రోజుల పాటు అదే అందులోనే ఉన్నాడు. ఆ 6 రోజుల పాటు భయంకరమైనటువంటి ఆ యొక్క యానిమల్స్ మధ్య సింహపు బోనిలో, ఆ సింహపు గుట్టలో ఎంతగానో ఉండి యావేసుతుడైనటువంటి ఎలోహియం అదోనే మెస్సైకి ప్రార్థించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అలాగా ప్రార్థించాడు, 6 రోజుల పాటు ఉన్నటువంటి ఆయన ఆ గుంటలో 7 సింహములుండెను, ఆ వానికి ప్రతిరోజు 2 నరులు 2 గొర్రెలు ఆహారం ఇచ్చేటువంటి వారు. ఆహారం ఇస్తే ఆ 2 గొర్రెలు తినేసేసి ఇదిగో దానియేలును మాత్రము చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. కానీ దానియేలు గారి యొక్క కనీసము చెయ్యను కూడా వాసన చూడలేదు. సింహపుల నోరులు మూయబడ్డాయి. ప్రవక్త అయిన యూదా గోత్రపు కొదమ సింహము అక్కడ దానియేలు గారి రూపంలో ఉన్నాయని గ్రహించాయి. ఇతడు దేవుని చేత నిర్మించబడి నిర్మాణకుడు అని గ్రహించాయి. అక్కడ ఆ గుంటలో 7 సింహములు, వానికి ప్రతిరోజు 2 నరులు 2 గొర్రెలు ఆహారము పడవేసినప్పుడు, కానీ ఆ 6 దినములు వారికి ఎట్టి తిండియో పెట్టరాయి. ఆ 6 దినాలు ప్రతిరోజు ఇచ్చే 2 గొర్రెలు కూడా ఈకుండా కరకర ఆకలితో మాడిపోయి ఈ దానియేలు గారిని ముక్కలు ముక్కలుగా తిని నోవులేస్తాయి అనుకున్నాయి. కానీ సింహాలు నోళ్లు మూయబడ్డాయి. అక్కడ యూదా గోత్రం సింహముగా అదోనే యేషువా మెస్సయా దేవుడిగా అక్కడికి వచ్చాడు. ఆ కాలమున అబక్కుకు ప్రవక్త యూదాలో నుండెను, అతడు
పులుసు పండి రెట్టెలు ముక్కలుగా త్రుంచి దానిలో పడవేసి ఆ పులుసు పాత్రలో పోసుకొని పొలములో పంట కోరు వారికి కూడా మరి వడ్డించి తీసుకొని పోవచ్చు నేను. అప్పుడు దేవదూతలు అతడితో, ఓయి నీవు ఈ పులుసును తీసుకొని పోయి బబులోని ఆ దేశంలోని సింహముల గుంటలోనున్న ధాన్యాలు కిమ్మమని చెప్పినప్పుడు, ప్రియ దేవుని బిడలారా, ధాన్యాలు వారు సురక్షితంగా ఉన్నారు. నిజ జీవితంలో ధాన్యాలు గారు ఎవరిని నమ్మారు, ఎవరిని విశ్వసించారు, ఎవరి దగ్గరికి వెళ్ళారు అంటే సృష్టికర్త అయిన యావే దేవుణ్ణి, అదోనే యెషువా మెస్సయని ఆయన మీదే గురి సలిపారు, ఆయన మీదే విశ్వాసం ఉంచారు. కాబట్టి ఆ సింహముల బోనల నుండి ఆయన బయటకు రాగలిగాడు. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు ఈ విషయాన్ని మీకెందుకు దా చెప్పగలుగుతూ ఉన్నారంటే, దేవుని యొక్క సన్నిధిలో నీవు నిర్మించబడినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నావు. ఆత్మీయమైనటువంటి స్థితితో కూడిన దైవ శక్తిని కాంక్షించే వ్యక్తులుగా మనం బ్రతకాలని ప్రభుల వారు తెలియచేస్తూ ఉన్నాడు. అలా చేసినప్పుడు నీతి సమాధానము కలిగిన యావే స్తుతుడు నిత్యమైన ఆనందము శాశ్వత దీవెన నీకు అనుగ్రహిస్తాడు. ఇదిగో వినుడి అని చెప్తున్నాడు, రాజు నీతితో పాలించును, అధిపతులు న్యాయముతో ఏలుదురు. వారి గాలి నుండి తప్పించుకొనుచు గుడిసే వలెనును గాలి వారి నుండి తప్పించుకొను ఆశ్రయము వలె ఉందరు. మరుభూమిలో పారు కాలము వలె ఎడారిలో నిలుచు పెద్ద బండ వలె ఒప్పుదురు అని చెప్తున్నారు. వారు క్రీస్తునే బండను కలిగి ఉంటారు, ఆత్మీయమైనటువంటి స్థితిని వారు కలిగి ఉంటారు. ఆ బండలో పారేటువంటి ఆత్మీయమైనటువంటి నీరునుదా వారుదా సేవిస్తారు. కాబట్టి ఇట్టి విషయాలను మనము గుర్తెరిగే వ్యక్తులుగా ఉండాలని బైబుల్ తెలియచేస్తా ఉంది. యెహోవా రఫా, యెహోవా నిషి, యెహోవా షమ్మా అనే దేవుడు ఒక యేసుక్రీస్తు ప్రభుల వారిగా క్రీస్తు అనే బండను భూమి మీద ఆయన స్థాపించారు. ఈ క్రీస్తు అనే బండ మీద నీవు దాన సంగమును కడతావు అని పేతురుతో చెప్పాడు. పెట్రాస్ అనగా రాయి, ఆ బండ క్రీస్తే. ఆ బండ మీద కట్టబడిన సంగము ఎప్పుడు కూడా విడిపోదు. ఆ బండ క్రీస్తు అనే బండ మీద నిలబడి అడుగులు స్థిరపరచబడినప్పుడు పాతాళ లోకమును దాని మీద నిలవనేరవని పేతురికి ఆ తాళపు చెవిని ఇచ్చాడు. ఆ తాళపు చెవిని తీసుకున్నటువంటి పేతురు పరలోకపు మహిమను గుర్చిన దైవశక్తి పొందుతానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. నీ జీవితంలో నీ సంఘం అనే క్రీస్తు అనే సంఘములో నీవు సభ్యుడిగా, ఉపదేశకుడిగా, సువార్తికుడిగా, దైవ సేవకుడిగా నీ ఉన్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా రఫా, యెహోవా నిషి, షమ్మా అనే దేవుని యొక్క బండపైకి వారిని నడిపించాలి. మోషే సీనాయి బండపైన నిలబడ్డాడు. దేవుని మహిమ కమ్ము వరకు కూడా యెహోవా మహిమను ఆయన కాంక్షిస్తూ ఉన్నాడు. పదకాలుతూ ఉంది, దేవుని స్వరముదా వింటూ ఉన్నాడు. పదకాలుతూ ఉంది, దేవుని స్వరముదా వింటూ ఉన్నాడు. వీపు వెనక భాగమే చూస్తూ ఉన్నాడు. ఏ నరుడు, ఏ మానవుడు యావేని ముఖాముఖిగా చూసి బ్రతకడు, బ్రతకజాలడని చెప్పినప్పుడు దేవుడైన యెహోవా వెనుక భాగమును, యూదాగోత్రపు సింహము, రవికోటి తేజుడైన దేవదేవుణ్ణి వెనక భాగము చూసి మహిమాన్వితమైనటువంటి సంఘాన్ని అరణ్యములో స్తాపించి 40 లక్షల కాలువలిగిన ఇస్రాయేలుల ప్రజలకు నాయకుడిగా ఉన్నాడు. దైవికమైన ప్రబోధకుడిగా జీవించాడు. అంతటి వినయ వస్తుడుగా, అలా వినయశాలిగా, వినయాత్ముడుగా ఈ భూ ప్రపంచంలో మోషే నమ్మకమైన వాడుగా, వినయుడుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అట్టి విధమైన ఏర్పాటును ప్రతి వారి కుటుంబాలలో మెండుగా అనుగ్రహించునుగాక. సర్వేశ్వరుడు మీతో వచ్చునుగాక. Amen.